ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయింది నాటు నాటు సాంగ్కి ఆస్కార్ రావడంతో తారక్ చరణ్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయాయి స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీళ్ల యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు అందుకే ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ భరించాయి తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి చేరింది అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు ఇప్పటికే ఈ అవార్డ్స్ నామినేషన్స్ లో రామ్ చరణ్ షారుఖ్ ఖాన్ అదా శర్మ దీపికా పదుకుని ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది తెలుగు నుంచి రామ్ చరణ్ కు పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది దీంతో మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది ఇటీవల ఇచ్చిన నేషనల్ అవార్డ్స్ లో చరణ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు కానీ చరణ్ ఎన్టీఆర్ ని కాదని అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు అయితే ఇప్పుడు నేషనల్ అవార్డు మిస్ అయినా ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు మరోవైపు నెట్ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరెండోస్ రామ్ చరణ్ ను కలవటం హాట్ టాపిక్ గా మారింది కానీ గేమ్ చేంజర్ అప్డేట్ విషయంలోనే మెగా ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు ఇప్పటికైనా గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ ట్రెండ్ చేస్తున్నారు మరి గేమ్ చేంజర్ తో చరణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి